అగ్రరాజ్యం అమెరికా కాల్పుల మూతతో దద్దరిల్లింది రోజు రోజుకు తుపాకీ సంస్కృతి పేటరేగిపోతోంది కాల్పుల గర్జనకు అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు విడిగా పెరిగిన తుపాకుల వినియోగంతో కాలు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది తాజాగా గంటల వ్యవధిలో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పులో ఇరవై మందికి పైగా బలయ్యారు లాస్ ఏంజల్స్ లోని కౌంటి ప్రాంతంలో గల మౌంటెరీ మార్కెట్ లో గత శనివారం రాత్రి కాల్పులు జరిపారు చైనీయులు లూనార్ నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటుండగా ఓ వ్యక్తి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఈ ఘటనలో పదకొండు మంది మృతి చెందగా దుండగుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన జరిగిన నలభై ఎనిమిది గంటల్లోనే ఉత్తర కాలిఫోర్నియాలోని బే ప్రాంతంలో మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది ఇదే సమయంలో అయ్యవా నగరంలో మరో కాల్పుల ఘటన చోటు చేసుకుంది డేస్ మైనస్ ప్రాంతంలో ఓ ఎడ్యుకేషనల్ మెంటార్షిప్ ప్రోగ్రాం జరుగుతుండగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు మృతులు ఇద్దరు పద్దెనిమిది పదహారు ఏళ్ల వయసు వారే క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు అమెరికాలో గన్ కల్చర్ పెచ్చిమీరుతుందని చెప్పేందుకు ఈ ఘటనలే నిదర్శనం ఓవైపు తుపాకీ నియంత్రణకు అక్కడి ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుండగా కాల్పుల ఘటనలు మరింత పెరుగుతున్నాయి ఈ ఏడాది తొలి ఇరవై మూడు రోజుల్లో ముప్పై ఆరు ఘటనలు జరిగాయంటే తుపాకీ వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటే సగటున రోజుకు ఒకటి కంటే ఎక్కువ ఘటనలు చోటు చేసుకున్నాయి గతేడాది అమెరికా వ్యాప్తంగా ఆరు వందల నలభై ఏడు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి ఒక దుండగుడి చేతిలో కనీసం నలుగురు వ్యక్తులు గాయపడటం లేదా ప్రాణాలు కోల్పోయారు ఇక రెండు వేల ఇరవై రెండులో మొత్తంగా దాదాపు నలభై నాలుగు వేల మంది తుపాకీ గాయాలతో ప్రాణాలు కోల్పోయారు